అరే ఏంట్రా బిర్యానీ చేయాలా? ఎల్లారా స్వామి అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను, ఒక్కసారి ట్రై చేయండి. మొదట చికెన్ మ్యారినేట్ పద్ధతిని చూద్దాం. 1 కేజీ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకొని అందులోకి బాగా చక్కగా కట్ చేసుకున్న 1-5 పచ్చిమిరపకాయలను, ఇక మనకి తెలిసిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అదేనండి, 4 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, సగం జాపత్రి, 1 స్టార్ అనాస, 3 యాలకులు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 1 పిడికెడు పుదీనా, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, అలానే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ మరియు కాసింత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని వాటిని వీడియోలో చూపెట్టిన పద్ధతిలో కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా ఎలా చక్కగా కట్ చేసి పెట్టుకోండి. ఇక బిర్యానీ కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత 1/4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగిన తర్వాత మనం చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో చెప్పిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసి అలా కలపండి. 1 నిమిషం తర్వాత మనం చాలా చక్కగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అలానే ఆనియన్స్ని వేసి అలా వేగనివ్వండి. ఒక్క నిమిషం తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత మనందరికీ తెలిసిందే, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏం వేసినా తప్పకుండా చేయాల్సింది బాగా మిక్స్ చేయడం. 1 నిమిషం తర్వాత పిడికెడు పుదీనా ఆకులు వేసుకొని తెలుసు కదా ఏం చేయాలో, అదేనండి బాగా మిక్స్ చేయడం. ఆనియన్స్ కాస్త కలర్ మారిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా మిక్స్ చేయండి. అప్పుడప్పుడు అలా కలుపుతుండండో. ఒక 15 నిమిషాల తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక నేను చెప్పలేనండి, వీడియో చూడాల్సిందే. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ పోసి అలా కాసేపు కలిపి కుక్కర్ మూత మూసివేయండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం కుక్కర్ పైన ఒక చెవి వేసి పెట్టండి. లెక్క తప్పిందో చికెన్ బిర్యానీ కాస్త చికెన్ పొంగల్ అవుతుంది. ఇక చూద్దాం మన బిర్యానీ ఎలా వచ్చిందో. చూసారా ఎలా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 1 లైక్ వేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.